శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. కుంభాల దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే పంచమంలో రాహు, సప్తంలో కుజుడు రవి, అష్టంలో శుక్ర చంద్రులు ఉన్నారు. అదేవిధంగా మనకు రాజ్యంలో గురుడు, లాభస్థానంలో శనికేతు. అద్భుతంగా ఉంది. ఒక సప్తమ భావం కొంత పాడింది తప్ప అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఆర్ వెరీ ఫైన్ అన్నమాట. అదే సప్తమ భావం అంటే కలత్రభావం, కలత్రభావం అంటే భార్యాభర్తల మధ్య జరుగుతున్న సంఘటనలో కొంచెం దోషం కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఏడో ఇంట్లో ఎప్పుడైతే రెండు అగ్నితత్వాలు కలిసి ఉన్నాయో డెఫినెట్గా ఏదో ఒక ఇష్యూలో ఫైరింగ్ అవుతుంది. ఇక్కడ షార్ట్ టెంపర్గా మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, నువ్వెంత అయితే నువ్వు వెళ్ళిపోతాంటే నేను వెళ్ళిపోతాను, లేదా నేను విడిపోతాను, లేకపోతే ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి డిస్కషన్స్ అలా జరగకుండా చూసుకోగలగాలి. అవుట్ ఆఫ్ కోర్ట్వే సెటిల్మెంట్స్ కొన్ని జరుగుతాయి. కొన్ని సెటిల్మెంట్స్ అవ్వకుండా విడిపోవడానికి కూడా అవకాశాలు బాగా కనబడతాయి అన్నమాట. అలాంటి ఇష్యూస్ ఉంటాయన్నమాట. ఓకే, లెట్స్ హేస్టీ డిసిషన్ తీసుకోకుండా జాగ్రత్తగా 15 రోజులు ఉండగలిగితే ఏడింట్లో ఉన్న రవి కుజుడు యొక్క ప్రభావం 25వ తారీఖు తర్వాత కుజుడు ఎప్పుడైతే కన్యారాశిలో ప్రవేశిస్తాడో అక్కడ నుండి ఆ వేడి తగ్గుతుంది అనమాట. సో 25th అంటే 15 నుండి 25th వరకు ఈ 10 రోజులు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా పంచమంలో రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు, ప్రాబ్లం లేదు, బుధుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి అదివల్ల మీకు అష్టైశ్వర్యాలు, లక్కీ మనీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అష్టంలో శుక్ర ప్లస్ బుధుడు కూడా ఉన్నాడు. అష్టంలో శుక్రుడు ఉండడం చిన్న పిసర్ దోషమే అనుకోండి, కానీ యోగకారు కూడా అష్టమ స్థానంలో పడిపోవడం, కానీ బుధుడు కూడా అక్కడే ఉన్నాడు అష్టంలో అని, ఇది రెండు కూడా కొంచెం దోషం కింద మనం చెప్తాము. పెద్ద మరీ అంత కాదు, నాకు ఛాన్స్ లేదు. అయితే స్త్రీ యొక్క ప్రభావము మన వ్యాపారంలో కొంచెం నష్టాలు చిన్న పిసర జరుగుతాయి. అది మన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అయితే చూస్తే వచ్చిన డబ్బులు రాకుండా, మాట పడినా మాట సమయానికి డబ్బు అందక, నెగోసియేషన్స్ జరగక, లిటిగేషన్స్ మీడియేషన్స్ అని జరగక ఇబ్బంది పడే అవకాశాలు కనబడతాయి. రాజకీయ నాయకులకు మాత్రం కొంతవరకు అది బలహీనంగా కనబడతాం కుంభరాశి వారికి. ఏదైనప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ టైం మేజర్ డిసిషన్స్ తీసుకోవడానికి సరైన సమయం కాదని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారు చండీ మంత్రాన్ని యొక్క సాధన చేసుకుని ముందుకెళ్ళా ప్రయత్నించగలిగితే డెఫినెట్గా రాజమార్గము రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.